నా ప్రభు పిల్లలరా నీ జీవితంలో నీ ఆలోచన విధానం సరైందైతే నీ నడవడిక సరైందైతే దేవుని చిత్తానుసారంగా దర్శన రీతిగా దేవుని ఆలోచన ప్రకారం నువ్వు బ్రతికితే ఏ అవకాశాల కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ అవకాశమే నీ ఎదుటికొచ్చి నీ తలుపు తట్టి నిన్ను పిలుస్తుంది అన్న సంగతి నువ్వు ఇది నిజంగా పౌలు జీవితంలో జరిగింది అని బైబిల్లో చూస్తాం కానీ నా జీవితంలో జరిగిన ఒక విచిత్రమైన సంగతి చెప్తాను అది మన సేవ ప్రారంభ దినాలు రెండు వేల ఐదు ఆరు అనుకుంటా అప్పట్లో ఒక ఆటో ఉండేది ఎప్పుడైనా సాయంత్రం ఎక్కడైనా మంచి మీటింగ్స్ జరుగుతూ ఉంటే ఓ మంచి వర్తమానికులు ఎవరైనా వస్తున్నారు పలానా చోట మీటింగ్ జరుగుతుందని తెలిస్తే నేను తప్పకుండా మీటింగ్కి వెళ్ళేవాడిని వెళ్ళేవాడిని ఆ రోజుల్లో బాలానగర్లో రాజు కాలనీలో షారోన్ మినిస్ట్రీస్ వారిది సువార్త సభలు జరుగుతున్నాయి మూడవ రోజు దైవిజన్లు ఆర్ఆర్కే మూర్తిగా రుస్తున్నారు అని విన్నాను ఇక వెంటనే ఆ మూడో రోజు ఖాళీగా ఉండటాన్ని బట్టి పెద్ద ఒకసారి వందనాలు చెప్పండి శ్రోతలు శ్రోతలు బాగున్నారా రైట్ ఈ దైవ సేవకులు వాక్యం రేడియోలో చిన్నప్పుడు వినేవాళ్ళం రేడియోలో పెడితే వినేవాళ్ళం సరే దైవ సేవకుడు వస్తున్నారు చూద్దాం దగ్గరుండి చూద్దామని దగ్గరుండి చూద్దామని నేను సేవకురాలు మన ఆటో వేసుకొని వెళ్ళాను అక్కడున్న వాళ్ళంతా ఎవరో ఆటో డ్రైవర్ వచ్చినట్టున్నాడు అందరూ ఎల్లో ఎల్లో ఆటో డ్రైవ్ చేస్తారైతే మన ఆటో డ్రైవర్ ఏంటో బ్లాక్ ఆటో డ్రైవ్ చేస్తున్నాడని చెప్పి సరే అక్కడ నేను బైబిల్ తీసుకొని వచ్చి వెనక్కి కూర్చున్నాను విచిత్రం ఏంటంటే ఆ రోజు ఆర్ఆర్కే గారు రాలా ఎందుకు రాలేదో తెలియదు అదే మీటింగ్కి అదే మీటింగ్కి సోరారం కాలనీలో ఓఎంలో పనిచేసే మోహన్ అనే బ్రదరు నన్ను చూశాడు ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసిన పాస్టర్ గారు ఆర్ఆర్కే మూర్తి గారు రాకపోయేసరికి గడగడగడగడ పుణుకుతున్నాడు ఏం చెప్పాలి ప్రజలకి ఎవరిని నిలవబెట్టాలి రెండు వేల ఐదు ఆ పాస్ట్ గారు నా దగ్గరకు వచ్చి అన్నారు అయ్యా మూర్తి గారు రాలేదు ఈరోజు మీరు వాక్యం చెప్పండి అయ్యా అన్నాడు అది అది సేవా ప్రారంభం గారు రాలేదు నేను వాక్యం విందామని వెళ్ళాను ఆ మోహన్ గారు ఆయనకి చెప్పారట మంచి పాస్టర్ గారు అయ్యా సోరారంలో మాకు దగ్గరే ఉంటారు చక్కగా ఇట్లా ఇట్లా పరిస్థితి అని చెప్తే ఆ పరిస్థితుల్లో నన్ను పిలిచారు దేవుని కృప ఆర్ఆర్కే మూర్తి గారి స్థానంలో అక్కడ వాక్యం చెప్పటానికి ఆ కృపగల దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు నేను మీతో చెప్పే మాట ఏంటంటే నేను మీతో చెప్పే మాట ఏంటంటే ఆ రెండు వేల ఐదో సంవత్సరంలో దేవుడు తెలియకుండానే వరపించోడ ఈ కాలంలో ఈ గొప్ప సేవకులను ఎట్లా వాడుకుంటా ఉన్నాను మీ సమయం వచ్చినప్పుడు నా సమయం వచ్చినప్పుడు వీళ్ళలాగే మిమ్మల్ని నేను వాడుకుంటాను రా బాబు అని ఒక సూచనగా చూయించాడేమో ఆ మహిమ కలిగిన దేవుని గొప్ప ఆలోచన ఈ మట్టి బుర్ర అర్థం చేసుకోవాలా ఎదవలే అవకాశం వచ్చింది అని అనుకున్నాం కానీ ఈ రీతిగా వాడతా దేవుడు తన మహిమ కలిగిన సేవలో ఈ కాలంలో ఎలా వాడుకుంటాడు అని ఆ కాలంలోనే దేవుడు సూచన చూపించాడు దేవుని కృప ఈరోజు ఈ పరిచర్యకి ప్రారంభించిన తర్వాత ఒక దర్శన రీతిగా పరిచర్య చేస్తూ ఉంటే ఈ పరిచర్యకు ప్రాణం పెట్టే మీలాంటి భక్తి కలిగిన వారిని వేల మందిని దేవుడు లేవనెత్తాడు కారణం ఏంటంటే నీ ఆలోచన సరైనది అయితే నీ నిర్ణయాలు సరైనవైతే అవి ప్రభు కొరకు బ్రతకాలనే తీవ్రమైన ఆలోచనలు కలిగినవైతే నీ స్వార్థం కోసం కాకుండా నీ పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా నీ వ్యక్తిగత స్వలాభ స్వలాభాపేక్ష కొరకు కాకుండా అది ప్రభు కొరకు అయిన ఆలోచన అయితే అవకాశాలు వెతుక్కుంటూ నీ వాకిడి దగ్గరికి వస్తాయి నీ వాడకుండానే అవే నీ తలుపును నీ గుమ్మాన్ని తడతాయి అయితే నీ ఆలోచనందు చూసారా అది ప్రభు కోసమైనది అయ్యి ఉండాలి అలా నేను ఎప్పుడూ చెప్తా కదా నా ఉద్యోగంలో ఆశీర్వదించు అని అన్నావు దేవుడు అంటాడు ఎందుకు ఆశీర్వదించాలరా మెడలో సన్ సన్నటి బంగారు గొలుసు ఉందయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే ఈ పాటి సైజు చేసుకుంటానయ్యా గొలుసు అని అన్నావా ఆ సన్నటి గొలుసు కూడా ఓడబెరికేస్తాడు దేవుడు అట్లా కాకుండా దేవా నీ పనికి నేను ఉపయోగపడతానయ్యా నా కుటుంబాన్ని చూసుకుంటాను అట్ ద సేమ్ టైం నీ మహిమ కలిగిన పనికి నేను ఉపయోగపడతాను ఆ ఆలోచన దేవుడు నీలో చూశాడా ఆకాశపు వాకిళ్ళు విప్పి నేను దీవించటం ప్రారంభిస్తాడు దేవుని కృప సావుకులుగా మా హృదయంలో ఉన్న దర్శనం ఆ ఆశ ప్రభు ప్రభు పని పట్ల ఉన్న ఆ ప్రేమ ఆ పిచ్చి మక్కువ ఆ కృపగల దేవుడు చూశాడు ఒకప్పుడు ఎమాన్యుల్ చర్చి నుండే విశ్వాసులే ఈ పరిచర్యకు చేయూతను వచ్చేవాళ్ళు నే దేవుని మహాకృపను బట్టి నేటి కాలంలో అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు నేను ముఖాముఖిగా చూడని వ్యక్తులు కూడా కొన్ని లక్షల రూపాయలు పరిచర్యకు సహాయం పంపిస్తూ ఉన్నాను ఈ దేశం ఆ దేశం అని లేదు నేను ఎన్నడూ వాళ్ళను ముఖాముఖిగా చూడలేదు పంపించే వాళ్ళకు కూడా ఏనాడు నేను ఫోన్ చేసి ఏనాడు ఫోన్ చేసి ఏనాడూ నేను ఫోన్ చేసి కనీసం ఒక థ్యాంక్స్ కూడా నేను చెప్పలేదు అయినా పరిచర్యను ప్రేమించి అరబిక్ కంట్రీస్లో నుంచి కానీ అమెరికన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అనేక ప్రాంతాల నుంచి అడగకుండానే దాతృత్వంగా బెడ్ల సహాయాన్ని పంపిస్తున్నారు కారణం ఏంటో చెప్పమంటారా నీ ఆలోచన సరళి మంచిదైతే అవకాశం కోసం నువ్వు వెతకటం కాదు అవకాశాలే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ వాకిడి దగ్గర నిలబడి నీ తలుపు దట్టడం ప్రారంభిస్తాయి